कम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम। माय नेम इज वै वरप्रसाद, लेक्चरर इन हिस्ट्री। सो ई रोजु फाइनल इयर हिस्ट्री लो नुंची, द हिस्ट्री ऑफ मॉडर्न यूरोप लो नुंची मनं थर्ड यूनिट नुंची ఒక ఇంపార్టెంట్ మన సిలబస్లో ఉన్న ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఆ క్వశ్చన్ అంటే నానాజాతి సమితి, ద లీగ్ ఆఫ్ నేషన్. ఇంత క్లాసులో మనం మొదటి ప్రపంచ యుద్ధం గురించి, మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాల గురించి మనం చూసాం. మొదటి ప్రపంచ యుద్ధం గురించి, మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాల గురించి మనం చూసాం. సో మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలలో ఒక ఫలితము, అద్భుతమైన ఫలితము, మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలలో ఒక అద్భుతమైన ఫలితము నానాజాతి సమితి ఆవిర్భావం, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్, ద ఆరిజిన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్. ఏంటి నానాజాతి సమితి అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, మరలా ప్రపంచంలో ఎక్కడా కూడా, ఇంతటి దారుణమైన మారణ హోమం, మొదటి ప్రపంచ యుద్ధం యొక్క మారణ హోమం జరగకూడదు, ఇంత విపరీతమైన నష్టము సంభవించకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది విజ్ఞులు, కొంతమంది తెలివైన వాళ్ళు, రాజకీయ నాయకులు విశ్వశాంతి స్థాపన కోసం, విశ్వ మానవ కళ్యాణానికి ఒక సంస్థ అనేది అవసరమనేసి వాళ్ళు గుర్తించి ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడాలి అనేసి అనే విషయంతో వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటంటే నానాజాతి సమితి. యుద్ధాల వల్ల ఎట్టి విపరీత నష్టాలు సంభవించినో, మొదటి ప్రపంచ యుద్ధమున విజ్ఞులు, రాజకీయవేత్తలు చవి చూశారు. విశ్వశాంతి స్థాపనే విశ్వ మానవ కళ్యాణానికి రాజబాట అని గుర్తిరిగి మొదటి ప్రపంచ యుద్ధపు రోజుల్లోనే అందుకు ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడాలని ఉద్ఘాటించారు. తత్ఫలితమే నానాజాతి సమితి. ప్రశ్న మనకి ఎట్లా ఉంటుందయ్యా, నానాజాతి సమితి ఆశయాలను, దాని నిర్మాణమును వర్ణింపము అంటాడు. నానాజాతి సమితి ఆశయాలను, దాని నిర్మాణమును వర్ణింపు. నానాజాతి సమితి ఆశయాలను, దాని నిర్మాణాలను వర్ణింపము. ప్రపంచంలోని వివిధ రాజ్యాల మధ్య స్నేహ సహకారాలను నెలకొల్పడంలోను, వాని సామ్రాజ్య కాంక్షలకు కొన్ని పరిమితులు, కొన్ని పరిధులను నిర్దేశించి విశ్వశాంతి నెలకొల్పడంలోను జరిగిన తొలి ప్రయత్నం, నానాజాతి ప్రపంచంలోని వివిధ రాజ్యాల మధ్య స్నేహ సహకారాలను నెలకొల్పడంలోను, వాని సామ్రాజ్య కాంక్షలకు కొన్ని పరిధులు నిర్దేశించి విశ్వశాంతిని నెలకొల్పడంలోను జరిగిన తొలి ప్రయత్నం నానాజాతి సమితి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉభయ పక్షాలకు, అనగా
మొదటి ప్రపంచ యుద్ధాన ఉభయ పక్షాలకు అనగా విజేతలకు పరాజితులకు నెగ్గిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి జరిగిన అపార ప్రాణ ధన నష్టము అపార ప్రాణ ధన నష్టం నాటి రాజకీయవేత్తలను కలవరపెట్టి మరలా ఇటువంటి యుద్ధం సంభవించకుండా నివారించడానికి ఇటువంటి యుద్ధం సంభవించకుండా నివారించడానికి ఒక మార్గం అన్వేషింపవాలని ప్రేరేపించారు ఒక మార్గం అన్వేషించాలని ఇట్టి మార్గం అన్వేషించిన విజ్ఞుల్లో ప్రముఖుడు ప్రథముడు నాటి అమెరికా అధ్యక్షులైన డ్రో విల్సన్ సో ఇక్కడ రాజకీయ నాయకులు విజ్ఞులు మేధావి వర్గం మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన అపార నష్టాన్ని మళ్ళా చరివి చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కలవరపడి ఏదో చేయాలి ఇలాంటి యుద్ధాలు సంభవించకుండా నివారించడానికి ఒక మార్గాన్ని అన్వేషించాలని వాళ్ళ పేరు ఇట్టి మార్గ అన్వేషణలోనే అందరిలోకెల్లా మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఈ మొదటి ప్రపంచ యుద్ధం మధ్య ఐరోపా రాజ్యాలు పరాజయం పొందారు మధ్య ఐరోపా సెంట్రల్ ఏషియా సెంట్రల్ యూరోప్ కంట్రీస్ మిత్ర రాజ్యాలకు లొంగినప్పుడు వుడ్రో విల్సన్ వెర్సైల్స్ సంధిలో 14 సూత్రాలు గల శాంతి నిబంధనను రూపొందించారు ఈ నిబంధనలో సుస్థిర విశ్వశాంతి స్థాపనకి సుస్థిర విశ్వశాంతి స్థాపనకి ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడాలని సూచన ఈ సూచనని నాటి రాజనీతిజ్ఞులైన రాబర్ట్ సివెల్ జనరల్ స్మార్ట్ మొదలగు వారు బలపరిచారు ఫలితంగా వెర్సైల్స్ సంధి అనంతరం 1920 జనవరి నెల నందు నానాజాతి సమితి అనేది ఒక అంతర్జాతీయ సంస్థ ఆవిర్భవించింది నానాజాతి సమితి అనేది ఒక అంతర్జాతీయ సంస్థ సమితికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు దీని ప్రధాన కేంద్రం దీనికి కేంద్ర కార్యాలయం ప్రధాన కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్లోని జినీవాలో నెలకొంది స్విట్జర్లాండ్లోని జినీవాలో నెలకొంది సమితి తొలి సందేహ సమావేశానికి 42 రాజ్య ప్రతినిధులు పాల్గొన్నారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం అడుగుతుంటాం సమితి తొలి సమావేశానికి 42 రాజ్య ప్రతినిధులు పాల్గొన్నారు మొదటి ఇందు 27 రాజ్యాల సభ్యత్వాన్ని స్వీకరించారు 42లో 27 మాత్రమే సభ్యత్వం 1935 నాటికి అంటే 1920లో ఏర్పడినప్పుడు 42 మంది వస్తే 27 మంది సభ్యత్వం తీసుకుంటే 1935 నాటికి 64 రాజ్యాలు ఇందులోనూ సభ్యత్వాన్ని తీసుకుంటారు 64 రాజ్యాల సభ్యత్వాన్ని తీసుకుంది సో దీంట్లో ఈ సమితి యొక్క ఆశయాలు ఏంటి నానాజాతి సమితి యొక్క ఆశయాలు ఏంటి అనే దాని గురించి సమితి ముఖ్య ఆశయాలు ఏంటంటే ప్రపంచ రాజ్య స్వాతంత్ర పరిరక్షణ వాని ప్రాదేశిక సమగ్రతను కాపాడు ప్రపంచ రాజ్యాల స్వాతంత్ర పరిరక్షణ వాని ప్రాదేశిక సమగ్రతని కాపాడు రెండవదిగా మనం చూసినాం ప్రపంచమున యుద్ధాలను నివారించి ప్రపంచమున యుద్ధాలను నివారించి విశ్వశాంతిని నెలకొల్పు విశ్వశాంతిని మూడవది వివిధ రాజ్యాల మధ్యన వివాదాలను శాంతియుతంగా వివిధ రాజ్యాల మధ్యన వివాదాలను శాంతియుతంగా అనగా సమితికి నివేదించి కానీ మధ్యవర్తిత్వం ద్వారా కానీ అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా కానీ పరిష్కరించుకున్నట్టు నాలుగవది దురాక్రమణను అరికట్టుటకు ఆర్థిక దిగ్బంధనము విధించుట లేదా సైనిక ప్రయోగం చేయటం ఐదవది వివిధ రాజ్యాల మధ్య రహస్య ఒడంబడికలు రద్దు చేసి
ఇది రాజ్యాల మధ్య ఆల్రెడీ మనం చూసాం ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ బిస్మార్క్ 1870లో యూనిఫికేషన్ అయిపోయిన తర్వాత అనేక రహస్య సంధులు అదే మనకి మొదటి ప్రపంచ యుద్ధం కొంపముచ్చింది ఇప్పుడు అలాంటివి ఏమి జరగకూడదు వివిధ రాజ్యాల మధ్య రహస్య ఒడంబడికలు రద్దు చేసి నిరాయుధీకరణ సాధించి ఆ రోజు కార్మిక స్థితిగతులను మెరుగుపరచడం బానిస వ్యాపారం మొదలగు సాంఘిక చెడుల్ని నిర్మూలన చేయటం ఏడు అధిష్ట రాజ్యాలు అంటే మ్యాండేటరీ స్టేట్స్ అంటాం ఇట్లా మ్యాండేటరీ స్టేట్స్ క్షేమాన్ని పరివేక్షించడం అంటే మ్యాండేటరీ స్టేట్స్ అంటే కొన్ని చిన్న చిన్న బలమైన రాజ్యాలు వేరే రాజ్యం యొక్క ఆధీనంలో ఉంటాయి అంటే యాక్చువల్గా గార్డియన్ అన్నట్లెక్క అంటే బాగోగులు ఉంటాం అంటే వాళ్ళని వాళ్ళని ఆక్రమించడం అని కాదు మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం వెరసెల్స్ అందులో కొన్ని చిన్న చిన్న దేశాలు బాబు మా వల్ల కాదు మేము పరిపాలన చేసుకోలేము మాకు ఎవరో ఒకరు నిర్దేశం చేయండి మమ్మల్ని ఎవరో ఒకరు సంరక్షించండి అంటే ఆ రాజ్యాలను కొన్ని అడాప్ట్ చేసుకుంటాయి దత్తత్వం అంటాం మనం ఒక విధంగా చెప్పాలంటే అలాంటిట్లని ఏమంటామంటే అధిష్ట రాజ్యాలు అంటాం మ్యాండేటరీ స్టేట్స్ అంటాం సో ఇవి సమిత ఆశయాలు సచ్చుద్దాం మళ్ళీ చాలా ప్రాముఖ్యమైన సమిత ఆశయాల గురించి రాయండి అంటాడు మన ప్రశ్న కూడా మెయిన్ కోసం కూడా అది మొదటిది ఏంటంటే సమితి ఆశయాల్లో ప్రముఖమైన ఆశయాలు ఏంటంటే ప్రపంచ రాజ్యాల స్వాతంత్ర పరిరక్షణ వాని ప్రాదేశిక సమగ్రతను కాపాడటం రెండు ప్రపంచంలో యుద్ధాల నివారించి విశ్వశాంతిని నెలకొల్పడం వివిధ రాజ్యాల మధ్యనున్న వివాదాలని శాంతియుతంగా అనగా సమితికి నివేదించి కానీ మధ్యవర్తిత్వం ద్వారా కానీ అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా కానీ పరిష్కరించటం దురాక్రమణ అరికట్టడం ఆర్థిక దిగ్బంధం విధించటం లేదా సైనిక ప్రయోగం చేయటం ఐదు వివిధ రాజ్యాల మధ్య రహస్య ఒడంబడికను రద్దు చేసి నిరాయుధీకరణను సాధించటం ఆరు కార్మికుల స్థితిగతులు మెరుగుపరచడం బానిస వ్యాపారం మొదలగు సాంఘిక చెడులు నివారించడం ఏడు అధిష్ట రాజ్యాలు అంటే మ్యాండేటరీ స్టేట్స్ క్షేమాన్ని పరివేక్షించడం ఇట్లా ఆశయాలు ఈ ఆశయ సిద్ధికి సమితి ఐదు అంగాలను ఏర్పరిచింది సో ఫైవ్ ఆర్గాన్స్ అవి ఏంటంటే ఈ ఆశయ సాధించడానికి ఐదు అంశ ఐదు అంగాలు ఐదు సంస్థలని ఐదు సలహా సంఘాలని ఏర్పాటు చేయటం అవి ఏంటంటే మొదటిది సమితి మహాసభ మొదటిది సమితి మహాసభ లీగ్ అసెంబ్లీ అంటారు దీన్ని లీగ్ అసెంబ్లీ సమితి మహాసభ రెండవది సమితి మండలి లేక కార్యవర్గము లీగ్ కౌన్సిల్ అంటారు లీగ్ కౌన్సిల్ మూడవది సచివాలయము మూడవది ఏంటంటే సచివాలయం సెక్రటరీట్ అంటుంది నాలుగవది అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐదవది అంతర్జాతీయ కార్మిక సంఘము అంతర్జాతీయ కార్మిక సంఘం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఈ ఐదు అంగాలతో ఈ ఐదు ఆర్గాన్స్తో నానాజాతి సమితి పనిచేసింది ఒకసారి చూద్దాం మళ్ళీ సమితి మహాసభ లీగ్ ఆఫ్ లీగ్ అసెంబ్లీ రెండవది సమితి మండలి లేక కార్యవర్గము లీగ్ కౌన్సిల్ మూడవది సచివాలయము సెక్రటరేట్ నాలుగు అంతర్జాతీయ న్యాయస్థానము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐదు అంతర్జాతీయ కార్మిక సంఘం అంతర్జాతీయ కార్మిక సంఘం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీంట్లో మొదటి దాని పని ఏంటో చూద్దాం సమితి మహాసభ ఇది సభ్య రాజ్యాలకి ప్రాతినిధ్యం ఉంటుంది ప్రతి రాజ్యం ఈ మహాసభకి
ముగ్గురు ప్రతినిధులను పంపించవచ్చు. ప్రతి రాజ్యం అంటే దీంట్లో సభ్యత్వం పొందిన ప్రతి రాజ్యము ఎంతమందిని పంపించాలంటే ముగ్గురు మందిని ముగ్గురిని పంపించాలి, ముగ్గురు ప్రతినిధులను పంపించవచ్చు. కానీ ఒక్కొక్క రాజ్యానికి ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది. ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురు ఓటు వేయడానికి లేదు. ముగ్గురు ఒకే అభిప్రాయాన్ని తీసుకుని వాళ్ళు ఒక ఓటు వేయాలి. సమితి బడ్జెట్ని తయారు చేయటం, సమితి మండలంలోని తాత్కాలిక సభ్యులను ఎన్నుకుంటాం, కొత్త రాజ్యాలని సమితిలో చేర్చుకుంటాం, దీని ముఖ్య విధులు. కొత్త రాజ్యాలని సమితిలో చేర్చుకుంటాం, దీని ముఖ్య విధులు. ఈ సభ అంతర్జాతీయ సమస్యలన్నింటినీ కూలంకుషంగా చర్చించి సలహాలు ఇస్తుంది. పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఈ సలహాలకి పరిష్కార మార్గాలకి సభ్యరాజ్యాలు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండొచ్చు, లేక కట్టుబడి లేకపోవచ్చు, అది పెద్ద నిర్బంధం ఏమీ లేదు. సో అందువల్లే లీగ్ ఆఫ్ నేషన్ ఫెయిల్ అయ్యింది. సో దీంట్లో ఉన్న కొన్ని లోపాల వల్ల ఇక్కడ ఏమంటుంది అంటే, కట్టుబడి ఉండాలి, కట్టుబడి ఉంటే ఉండండి, లేదంటే లేకపోతే లేదన్నామంటే ఓడిపోయిన రాజ్యాలు జర్మనీ వాళ్ళు అలా బాధకరణం. అసలే పుండు మీద కారం చెల్లు వాళ్ళు ఎలాగా లొంగుతాడు, ఎలా కట్టుబడి ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒక మస్ట్ అండ్ షుడ్గా మీరు అందరూ నాకు కట్టుబడి ఉండాలి అంటే వాళ్ళు మాట ఇందరు, మీరు ఉంటారండి లేకపోతే లేదు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అంతర్జాతీయ న్యాయస్థానాలకు న్యాయమూర్తి ఎంపికలోను, సచివాలయ ప్రధాన కార్యదర్శి ఎంపికలోను ఈ మహాసభ పాల్గొంది. ఈ సభ కనీసం సంవత్సరానికి ఒకసారైనా సమావేశం కాదు. ఇది మొదటి యొక్క అంగం, మొదటి ఆర్గన్, నానాజాతి సమితిలో మొదటి ఆర్గన్, చాలా ప్రాముఖ్యమైన సమితి మహాసభ. రెండవది సమితి మండలి లేక కార్యవర్గం, సమితి మండలి లేక కార్య సమితి మండలిలో 5 శాశ్వత సభ్యులు, మరికొందరు తాత్కాలిక సభ్యులు ఉంటారు. 5 శాశ్వత సభ్యులు, మరికొందరు తాత్కాలిక సభ్యులు ఉంటారు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, అమెరికా హిందూ శాశ్వత సభ్యులు. అయితే ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే, అమెరికా సెనెట్ విముక్తి వల్ల అమెరికా దీంట్లో చేరలేదు. అసలు రూపొందించింది అమెరికా. సో అమెరికా లేకపోవడం వల్ల ఇది కొంత విఫలమైంది. సో ఇలా కొన్ని కొన్ని లోపాలు ఉండటం వల్లే నానాజాతి సమితి ఎక్కువ కాలం మనలేకపోయింది. అందుకని మళ్ళీ వెంటనే 2వ ప్రపంచ యుద్ధం రావడం జరిగింది. సరే, అది మనం తర్వాత చూద్దాం, అది సపరేట్ క్వశ్చన్. అందువల్ల ఈ శాశ్వత సభ్యుల సంఖ్య 4 పరిమితమైంది. అయినా 1934 సమితిలో చేరిన రష్యాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వదు. తాత్కాలిక సభ్యుల్ని సమితి మహాసభ ఎంపిక చేస్తుంది. ఈ తాత్కాలిక సభ్యులు మొదట 4 ప్రారంభమై తదుపరి 11 పెరిగింది. సమితిలో అత్యంత ప్రాముఖ్యమైన సభ ఈ సమితి మండలి. దీని యొక్క ముఖ్య విధులు ఏంటంటే, ఇది ఏం చేయాలంటే, సమితి మండలి ఏం చేయాలంటే, అంటే లీగ్ కౌన్సిల్ చేయవలసిన పనులు ఏంటాయా అంటే, ప్రపంచమున యుద్ధాలను నివారించి శాంతి భద్రతను పరిరక్షించడం మొదటి పాయింట్. ప్రపంచమున యుద్ధాలు నివారించి శాంతి భద్రతను పరిరక్షించడం. రెండవది, సభ్య దేశాలపై దురాక్రమణ జరిగినప్పుడు సైనిక చర్యను కానీ లేక ఆర్థిక దిగ్బంధాన్ని కానీ విధించడం. మూడవది, నిరాయుధీకరణ ప్రణాళికను, డిజార్మ్డ్ మూమెంట్స్ అంటారు, విజయవంతం అవునట్లు చూడటం. ఏ దేశము కూడా ఆయుధాలు తయారు చేయకోకుండా చూడవలసిన బాధ్యత ఎవరిదంటే లీగ్ ఆఫ్ నేషన్. అధిష్ఠిత ప్రాంత పాలనని గమనించడం, అధిష్ట ప్రాంతం ఇందాక చెప్పాను మీకు. సో గార్డియన్స్ ఎవరైనా సరే కానీ ఆ దేశాన్ని ఎట్లా పరిపాలిస్తున్నారు ఏంటి. ఐదవదిగా, సచివాలయ కార్యదర్శిని సమితి మహాసభ ఆమోదించడం, నియమించడం. ఆరవది, అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తి ఎంపికలో
సమితి మహాసభతో పాటు పాల్గొంది. సో ఇవి సమితి మండలి యొక్క ముఖ్య విధులు అన్నమాట. ఈ మండలి సంవత్సరానికి 3 సార్లు సమావేశం కావాలి. మరి సమితి మహాసభ ఒకసారి చాలు, సమితి మండలి మాత్రం సంవత్సరంలో 3 సార్లు గుర్తుపెట్టుకోవాలి. ఈలోపు అత్యవసర పరిస్థితుల్లో కూడా సమావేశం, ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు కూడా సమావేశం. మండలి నిర్ణయాలు ఏకగ్రీవమై ఉండాలి, ఇదే వీటో అధికారం. అంటే 4 దేశాలు ఆమోదించాలి. 4 ఏ ఒక్కడు ఆమోదించకపోయినా సరే కానీ అది బిల్ కానే కాదు. ఇక 3వదిగా మనం చూసినప్పుడు సచివాలయం, సెక్రటరీ. సమితి కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పడిన శాశ్వత అంగం సచివాలయం. ఈ సచివాలయానికి అధినేత సెక్రటరీ జనరల్ లేదా ప్రధాన కార్యదర్శి. ఇతడు సమితి మహాసభ ఆమోదంతో సమితి మండలిచే ఎన్నుకోబడతాడు. ఇంకా సచివాలయం నందు అంతర్జాతీయ ఉద్యోగ సిబ్బంది, ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్, ఈ సిబ్బందిని ప్రధాన కార్యదర్శి మండలితో సంప్రదించి నియమించాలి. సమితికి సంబంధించిన సమాచారాలని విషయాలని సేకరించడం, సందులను ఆమోదించడం, సమితి దైనందిన కార్యకలాపాలకు తోడ్పడటం, సమితి నిర్ణయాలను అమలుపరచడం మొదలగునవన్నీ కూడా సచివాలయం యొక్క ప్రధాన విధులు, ముఖ్యమైన విధులు. ఇది సచివాలయం యొక్క పని. ఇక 4వదిగా మనం చూసినప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం. 4వదిగా మనం చూసినప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం. ఇది ప్రపంచ న్యాయస్థానం. ఇది స్విట్జర్లాండ్లోని హేగ్ నగరంలో ఉంది. అలాగే ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోనే ఉంది, చూసాం మనం ఇందాక. 4వ సంతి ప్రధాన కార్యం జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లోని జెనీవాలో. ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం కూడా స్విట్జర్లాండ్లోని హేగ్ నగరం. అది జెనీవా నగరం, ఇది హేగ్ నగరం. ఇందు 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరు సమితి మహాసభ, సమితి మండలి కలిసి ఎన్నిక చేస్తారు. వీరు పదవీ కాలం 9 సంవత్సరాలు. దీంట్లో 15 మంది ఉంటారు, వాళ్ళ పదవీ కాలం 9 సంవత్సరాలు. వివిధ దేశాల మధ్య వచ్చే వివాదాలని, అంతర్జాతీయ న్యాయసూత్రాల ద్వారా పరిష్కరించాలి. అవసరమైనప్పుడు మహాసభకి, మండలికి సలహాలు ఇచ్చడం మొదలైనవి దీని యొక్క ప్రధాన ముఖ్యమైన విధులు. అంతర్జాతీయ కార్మిక సంఘం 5వదిగా ప్రపంచమందలి కార్మికులు, అందులోనూ వెనకబడిన దేశాల ఎందలి కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడం. అంతర్జాతీయ వివిధ దేశాల్లో కార్మిక స్థితిగతులు మెరుగుపరచడం, వారి సంక్షేమాన్ని పెంపొందించాలి, అంతర్జాతీయ కార్మిక సంఘం ఏర్పాటు చేయబడి ఈ సంస్థ కాక విశ్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసే స్త్రీ శిశు సంక్షేమ కమిషన్, నల్లమందు రవాణా నిరోధక కమిషన్, బానిసత్వ నిర్మూలన కమిషన్ మొదలైనవి కూడా నెలకొల్పవచ్చు. సో ఈ రకంగా మనకి నానాజాతి సమితి యొక్క ఏర్పాటు జరిగింది. అది చేయవలసిన పనులు, దాని యొక్క ఆశయాలు, అది ఎట్లా నిర్మాణం చేయబడిందో మనం చూడటం జరిగింది. ఒకసారి మొత్తం క్వశ్చన్ చదువుతుంటే జాగ్రత్తగా గమనించండి. నానాజాతి సమితి యుద్ధాల వల్ల ఎట్టి విపరీత నష్టాలు సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధం అని విజ్ఞులు, రాజకీయవేత్తలు చర్చించి విశ్వశాంతి స్థాపనే విశ్వ మానవ కళ్యాణానికి రాజపాట అని గుర్తురిగి మొదటి ప్రపంచ యుద్ధపు రోజుల్లోనే అందుకు ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడవాలని ఉద్దేశం. ఫలితంగా నానాజాతి సమితి ఆవిర్భవించింది. క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ నానాజాతి సమితి ఆశయాలను, దాని నిర్మాణాన్ని వర్ణింపండి అంట. ప్రపంచంలోని వివిధ రాజ్యాల మధ్య స్నేహ సహకారాలను నెలకొల్పడంలోను
వాని సామ్రాజ్య కాంక్షకు కొన్ని పరిధులను నిర్దేశించి విశ్వశాంతి నెలకొల్పడంలోను జరిగిన తొలి ప్రయత్నం నానాజాతి సంధి. మొదటి ప్రపంచ యుద్ధాన ఉభయ పక్షాలకు అనగా విజేతలకు పరాజితులకు అంటే నెగ్గినోళ్ళకి ఓడిపోయిన జరిగిన అపార ప్రాణ ధన నష్టం నాటి రాజకీయవేత్తలను కలవరపెట్టి మరలా ఇటువంటి యుద్ధం సంభవించకుండా నివారించటకు ఒక మార్గాన్ని అన్వేషించి వారిని ప్రేరే. ఇట్టి మార్గాన్ని అన్వేషించిన విజ్ఞుల్లో ప్రథముడు నాటి అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్. మొదటి ప్రపంచ యుద్ధం మధ్య ఐరోపా రాజ్యాలని సెంట్రల్ యూరోపియన్ స్టేట్స్ పరాజయం పొంది, ఎందుకంటే మధ్యలో ఉన్నాయి కాబట్టి జర్మనీ ఇట్లా ఇట్లా మధ్యలో ఉన్నాయి కాబట్టి ఆ ఐరోపా ఖండానికి మధ్యలో ఉన్నాయి పొంది మిత్ర రాజ్యాలకు లొంగినప్పుడు వుడ్రో విల్సన్ 14 సూత్రాలు గల శాంతి నిబంధనలు రూపొందించారు. ఈ నిబంధనల్ని సుస్థిర విశ్వశాంతి స్థాపనకి ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పడాలని సూచించారు. ఈ సూచన నాటి రాజనీతిజ్ఞులు రాబర్ట్ సిసిలీ, జన స్మార్ట్ మొదలగు వారు బలపరిచారు. ఫలితంగా వెర్సల్స్ అన్న అనంతరం 1920 జనవరి నెల నందు నానాజాతి సమితి అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. సమితికి ఒక రాజ్యాంగాన్ని రూపొంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో జెనీవాలో నెలకొంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీని ప్రధాన నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఐరోపాలో స్విట్జర్లాండ్లోని జెనీవాలో పాల్గొంది. సమితి తొలి సమావేశానికి 42 రాజ్య ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి 27 రాజ్యాలే సభ్యత్వాన్ని స్వీకరించారు. 1935 నాటికి 64 మంది ఇందులో సభ్యులుగా చేరారు. సమితి ఆశయాలు, సమితి ముఖ్య ఆశయాలు ఏంటంటే మొదటిది ప్రపంచ రాజ్యాల స్వాతంత్ర పరిరక్షణ, వారి ప్రాదేశిక సమగ్రతను కాపాడు. రెండవది ప్రపంచమున యుద్ధాలు నివారించి విశ్వశాంతి నెల. మూడు వివిధ రాజ్యాల మధ్య ఉన్న వివాదాలని శాంతియుతంగా అనగా సమితికి నివేదించి కానీ మధ్యవర్తిత్వం ద్వారా కానీ అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా కానీ పరిష్కరించి. నాలుగు దురాక్రమణలు అరికట్టుటకు ఆర్థిక దిగ్బంధం విధించుట లేదా సైనిక ప్రయోగం చేయుట. ఐదు వివిధ రాజ్యాల మధ్య రహస్య వడంబడికలు రద్దు చేసి నిరాయుధీకరణ సాధించి. ఆరు కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడం, బానిస వ్యాపారం మొదలకు సాంఘిక చెడులను నిర్మూలన చేయటం. ఏడు అధిష్ట రాజ్యాల అంటే మ్యాండేటరీ స్టేట్స్ క్షేమాన్ని పర్యవేక్షించట. ఇట్టి ఆశయసిద్ధికి సమితి 5 అంగాలుగా ఏర్పడింది. అవి సాధించడానికి 5 భాగాలుగా విడిపోయింది. ఏంటి అవి అంగాలు అన్నటప్పుడు అవి మొదటిది సమితి మహాసభ లీగ్ అసెంబ్లీ, రెండవది సమితి మండలి లేదా కార్యవర్గం లీగ్ కౌన్సిల్, మూడవది సచివాలయం సెక్రటరేట్, నాలుగవది అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐదవది అంతర్జాతీయ కార్మిక సంఘం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మొదటగా మనం చూస్తున్నాం సమితి మహాసభ. ఇందు సభ్యరాజ్యాలకు ప్రాతినిధ్యం, ప్రతి రాజ్యం ఈ మహాసభకు 3 ప్రతినిధులను పంపించవచ్చు. కానీ ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క ఓటు మాత్రమే ఉంటుంది. సమితి బడ్జెట్ను తయారు చేయటంలో సమితి మండలిలోని తాత్కాలిక సభ్యులు ఎన్నుకుంటూ కొత్త రాజ్యాలని సమితిలో చేర్చుకుంటూ దీని యొక్క ముఖ్య విధానం. ఈ సభ అంతర్జాతీయ సమస్యలన్నింటిని కూలంకుషంగా చర్చించి సలహాలు ఇస్తుంది, పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఈ సలహాలకి పరిష్కార మార్గాలకి సభ్యరాజ్యాలు కట్టుబడి ఉండవాలి, నిర్బంధం ఏమీ లేదు, ఉంటే ఉండను పొద్దుకోవడం, అందుకే వీకే. అంతర్జాతీయ న్యాయస్థానాలకి న్యాయమూర్తులు ఎంపిక చేయకుండా సచివాలయ ప్రధాన కార్యదర్శి ఎంపికలోను ఈ సభ పాల్గొంది. ఈ సభ కనీసం సంవత్సరం ఒకసారి సమావేశం కావాలి, సంవత్సరం ఒకసారైనా సమావేశం కావాలి. రెండవది సమితి మండలి లేదా కార్యవర్గం లీగ్ కౌన్సిల్. సమితి మండలిలో 5 శాస్త్ర సభ్యులు ఉంటారు, మరికొందరు తాత్కాలిక సభ్యులు ఉంటారు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, అమెరికా ఇందు శాస్త్ర సభ్యులు. అయితే సెనేట్ విముఖత వల్ల, అమెరికాలోని సెనేట్ విముఖత వల్ల సమితిలో అమెరికా చేరలేదు. అందువల్ల ఈ శాశ్వత సభ్యుల సంఖ్య 4 పరిమితం.
అయినా 1934లో సమితులు రష్యా చేరటం వల్ల 5 సభ్యులయ్యారు. తాత్కాలిక 4తో ప్రారంభమైన తదుపరి 11కు పెరిగింది. సమితిలో అత్యంత ప్రముఖమైన సభ ఈ సమితి మండలి. ఇది చేసే పనులు ఏంటంటే, దీని యొక్క ముఖ్యమైన విధులు ఏంటంటే, మొదటిది ప్రపంచంలో యుద్ధాలు నివారించి శాంతి భద్రతలను పరిరక్షించడం. సభ్య దేశాలపై దురాక్రమణ జరిగినప్పుడు సైనిక చర్యలు కానీ లేక ఆర్థిక దిగ్బంధాన్ని కానీ విధించడం. మూడవది నిరాయుధీకరణ ప్రణాళికను విజయవంతం అనుకుంటుంది. నాలుగవది అధిష్ట ప్రాంతాల పాలనను గమనించడం. ఐదవది సచివాలయ కార్యదర్శి సమితి మహాసభ ఆమోదంతో నియమించడం. ఆరవది అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు ఎంపిక చేయడంలో సమితి మహాసభతో పాటు పాల్గొనడం. ఈ మండలి సంవత్సరానికి 3 సార్లు సమావేశంగా, ఈలోపు ఒక అత్యవసర పరిస్థితులు ఎక్కడైనా యుద్ధాలు గట్ట అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా సమావేశం. మండలి నిర్ణయాలు ఏకగ్రీవం ఉండవాలి. ఇదియే వీటు పవర్, వీటు అధికారం. మూడవది సచివాలయం సమితి కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాటైన శాశ్వతంగా సచివాలయం. ఈ సచివాలయానికి అధినేత సెక్రటరీ జనరల్ లేదా ప్రధాన కార్యదర్శి. ఇతడు సమితి మహాసభ ఆమోదంతో సమితి మండలినే నిర్ణయం. ఇంకాను సచివాలయం నందు అంతర్జాతీయ ఉద్యోగ సిబ్బంది ఇంటర్నేషనల్ సివిల్ సర్వీస్ ఉంటాయి. ఈ సిబ్బందిని ప్రధాన కార్యదర్శి మండలితో సంప్రదించి నియమించడం, సమితికి సంబంధించిన సమాచారం విషయాల్ని సేకరించడం, సందులను ఆమోదం చేయటం, సమితి దైనందిన కార్యకలాపాలతో సమితి నిర్ణయాలను అమలుపరచడం మొదలైనవి దీని యొక్క ప్రధాన విధులు. ఇక నాలుగవదిగా అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ప్రపంచ న్యాయస్థానం. ఇది స్విట్జర్లాండ్లోని హేగ్ నగరంలో చాలా ఇంపార్టెంట్ బిట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతుంటారు. ఇందులో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరిని సమితి మహాసభ సమితి మండలి కలిసి ఎంపిక చేస్తారు. వీరి పదవీ కాలం 9 సంవత్సరాలు. వివిధ దేశాల మధ్య వచ్చే వివాదాలని అంతర్జాతీయ న్యాయ సూత్రాల ద్వారా పరిష్కరించడం, అవసరమైనప్పుడు మహాసభకి మండలికి సలహాలు ఇచ్చట మొదలైనవి దీని యొక్క ముఖ్య విధులు. ఐదవదిగా అంతర్జాతీయ కార్మిక సంఘం. ప్రపంచమందలి కార్మికులు అందులోనూ వెనకబడిన దేశాల ఎందలి కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి వారి సంక్షేమాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ కార్మిక సంఘం ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇది కాకుండా, అంటే ఈ లీగ్ ఆఫ్ నేషన్ కాకుండా, ఇంకా కొన్ని విశ్వమానవ శ్రేయస్సుకు కొన్ని సంస్థలు దోహదపడుతున్నాయి. అవి ఏంటే అంటే స్త్రీ శిశు సంక్షేమ కమిషన్, నల్ల మందు రవాణా నిరోధక కమిషన్, బానిసత్వ నిర్మూలన కమిషన్ మొదలైనవి కూడా నెలకొల్పి, ఈ రకంగా మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మళ్ళా ప్రపంచంలో ఎక్కడా కూడా యుద్ధ వాతావరణం ఇంత నష్టం జరగకుండా చేయడానికి ప్రపంచంలోని మేధావులు విజ్ఞులు ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 14 సూత్రాలు రూపొందించి, ఆ 14 సూత్రాల్లో ప్రపంచ శాంతి కోసం ఒక సంస్థ ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసిన సంస్థే నానాజాతి సమితి. దాని యొక్క ఆశయాలు నిర్మాణం 5 భాగాలుగా. మొదటిది సమితి మహాసభ, రెండవది సమితి మండలి, మూడవది సచివాలయం, నాలుగవది అంతర్జాతీయ న్యాయస్థానం, 5వది అంతర్జాతీయ కార్మిక సంఘం. సో ఈ రకంగా మనకి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి ఒక సంస్థ రావడం జరిగింది. ఆ సంస్థ పేరు ఏంటంటే నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.